అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో అక్షయ తృతీయ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే అక్షయ పాత్రను ఏ విధంగా పెట్టాలి, ఈరోజు లక్ష్మీదేవి కలశం ఏ విధంగా పెట్టాలి, ఈరోజు పెట్టవలసిన నైవేద్యాలు, అలాగే పూజ ఏ సమయంలో చేసుకోవాలి, వాటన్నిటిని గురించి కూడా పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వైశాఖ శుద్ధ తది అనే అక్షయ తృతీయ పేరుతో మన హిందువులు పండుగగా జరుపుకుంటారు. ఈరోజు శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుణ్ణి రక్షకుడిగా నియమితుడైన రోజు, మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఈరోజే. ఈరోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరి సంపదలతో తూలతూగుతుందని భక్తుల నమ్మకం. ఈరోజు చేసే యజ్ఞాలు గాని పూజలు గాని జపాలు గాని అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇదే విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు మనం ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుంది. అలాగే ఈరోజు దుర్ముహూర్తాలు గాని వర్జ్యాలు గాని ఏవీ ఉండవు. ఈ తిది రోజు మొత్తం శుభకార్యాలనైతే జరిపించుకోవచ్చు. మరి ఈరోజు ఎలా పూజ చేసుకోవాలి, ఏ విధంగా ఉపవాసం ఉండాలి, వాటన్నిటిని గురించి కూడా తెలుసుకుందాం. ఈ అక్షయ తృతీయ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, అలాగే మన మెయిన్ ఎంట్రెన్స్ని కూడా శుభ్రం చేసుకొని ముగ్గులతో అలాగే మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. అలాగే తలంటు స్నానం చేసి పూజా మందిరాన్ని కూడా శుభ్రపరచుకొని ఫోటోలను విగ్రహాలను గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. అలాగే పూలమాలలతో కూడా అలంకరించుకోవాలి. మొదటగా నిత్య పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికైతే మనం పూజ చేసుకోవాలి. ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి ఉదయం కుదిరిన వాళ్ళు ఉదయం పూజ చేసుకోవచ్చు, సాయంత్రం కుదిరే వాళ్ళు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు. కానీ సాయంత్రం చేసేవాళ్ళు ఉదయమంతా కూడా ఉపవాసం ఉండాలి. పండ్లు పాలతో ఉండి సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత భోజనం అయితే తినవచ్చు. ఇంట్లో ఈశాన్యంలో ఒక పీట వేసుకొని ఆ పీట పైన పద్మం ముగ్గు వేసి ఆ తర్వాత దానిపైన ఒక ఎర్రటి క్లాత్ కానీ లేకపోతే పచ్చటి క్లాత్ కానీ వేసుకొని లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జాకెట్ పైన మనం లక్ష్మీదేవిని ఫోటో పెట్టి లక్ష్మీదేవి ఫోటోని చక్కగా తుడుచుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని పూలమాలలతో కూడా అలంకరించుకోవాలి. అలాగే అమ్మవార్లకి ఎప్పుడైనా కూడా మనం పసుపు కుంకుమ అయితే ముందు పెట్టాలి. ఆ తరువాత మామిడాకులతో కానీ అరటాకులతో కానీ మనం అమ్మవారినైతే అలంకరించుకోవచ్చు. ఇప్పుడు కుంకుమ పసుపు సపరేట్గా తీసుకోవాలి. లక్ష్మీదేవికి సుగంధ పరిమళాలంటే చాలా ఇష్టం. అందువల్ల మనము ఈ పసుపులో కుంకుమలో పచ్చకర్పూరం అలాగే ముద్ద కర్పూరం అలాగే జవ్వాది ఈ మూడింటిని కూడా కలుపుకొని అందులో కొంత రోజ్ వాటర్ని కూడా వేసుకొని ఆ పసుపును కుంకుమను వేరువేరుగా కలుపుకోవాలి. ఈ పసుపు కుంకుమ మనం పూజలో ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి మనం ఇలా ముందుగానే తయారు చేసుకొని పెట్టాలి. మనకు కావలసినంత రోజ్ వాటర్ని ఉపయోగించవచ్చు. ఈ రోజ్ వాటర్ మనం ఇంట్లో చేసిందైనా కూడా ఉపయోగించవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం అమ్మవారికి ఈరోజు కలశం పెడతాం కాబట్టి ఈరోజు ఒక కలశం చెంబునైతే తీసుకోవాలి. ఈ కలశం చెంబుకు మొత్తం కూడా మనం కలిపిన పసుపునైతే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా రాసుకోవాలి. నేను తీసుకున్న కలశం చెంబు అష్టలక్ష్ములు కొలువై ఉన్న కలశపు చెంబు. ఇప్పుడు ఈ కలశం చెంబుకి పసుపుని రాసి అలాగే కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. ఒక తెల్లటి దారాన్ని తీసుకొని మూడు గాని ఐదు గాని వరుసలు పెట్టి ఆ దారానికి నిండా కూడా పసుపును రాసి తమలపాకు గాని లేదంటే మామిడాకును గాని కట్టి ఒక కంకణంలాగా తయారు చేసి ఆ రాగి చెంబుకి కట్టాలి. మనం ఈ కలశానికి రాగి చెంబు గాని ఇత్తడి చెంబు గాని లేదంటే వెండి చెంబు గాని వాడవచ్చు. స్టీల్ మాత్రం పూజలో ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు. అలాగే ఈ కలశపు చెంబు నిండా నీళ్లను పోయాలి. ఆ తర్వాత అందులో కుంకుమ పసుపు అక్షంతలు గంధాన్ని కూడా వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన సుగంధ పరిమళాలు కలిగిన పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం అలాగే జవ్వాది వీటిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇందులో అమ్మవారికి ఇష్టమైన గోమతి చక్రం అలాగే లక్ష్మీ గవ్వ, వెండి పువ్వు, ఒక రూపాయి కానీ 2 రూపాయల కానీ బిల్ల, అలాగే ఒక ఎర్రటి పుష్పాన్ని కూడా ఈ కలశంలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 తమలపాకులను తీసుకొని ఈ తమలపాకులను కలశపు చెంబు పైన పెట్టి ఆ తమలపాకుల పైన ఒక ప్లేట్ని పెట్టాలి. లక్ష్మీదేవి ఫోటో ముందు కొన్ని బియ్యాన్ని వేసి ఆ బియ్యం పైన ఒక తమలపాకును వేసి మనం తయారు చేసుకున్న కలశపు చెంబుని ఆ తమలపాకు పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కలశపు చెంబు మీద వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలి. అక్షయ తృతీయ రోజు ఒక లక్ష్మీదేవికే కాకుండా వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణువు కానీ తప్పనిసరిగా పూజ చేసుకోవాలి. ఎందుకంటే భర్త ఎక్కడుంటే భార్య అక్కడుంటుంది. అందువల్ల వెంకటేశ్వర స్వామిని పిలిస్తేనే లక్ష్మీ అమ్మవారు మన ఇంటికైతే వస్తుంది. అలాగే మనం అక్షయ పాత్రని పెట్టుకోవటానికి ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ పెట్టుకొని అందులో బియ్యాన్ని వేసుకొని మనం అక్షయ పాత్రనైతే పెట్టుకోవాలి. మరి ఈ అక్షయ పాత్రను ఏ విధంగా తయారు చేసుకోవాలి, అందులో ఏమేమి వెయ్యాలి, వాటన్నిటిని గురించి కూడా క్లియర్గా వేరే వీడియోలో అక్షయ పాత్ర అసలు ఎందుకు వచ్చింది, అక్షయ పాత్రను మనం ఎందుకు పెట్టుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, వాటన్నిటిని గురించి కూడా వేరే వీడియోలో చెప్పాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్షయ తృతీయ రోజు ఒక వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవికే కాకుండా కుబేరునికి కూడా పూజ చేయాలి. ఈ కుబేరుని కోసం మనం కుబేరుని యంత్రాన్ని వేసుకోవాలి. ఈ యంత్రం కోసం ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్కి గంధం చక్కగా రాసి దానిపైన కుంకుమతో ఆ ప్లేట్ పైన కుంకుమతో కుబేరుని యంత్రం అయితే గీసుకోవాలి. లేదంటే బియ్యపిండితో కూడా మనం కుబేరుడి యంత్రాన్ని వేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా మనం కుబేరుడి యంత్రాన్ని ఈరోజైతే వేసుకోవాలి. ధనత్రయోదశి రోజున కుబేరునికి ఏ విధంగా పూజ చేస్తామో అలాగే ఈ అక్షయ తృతీయ రోజున కూడా కుబేరునికి లక్ష్మీదేవికైతే యంత్రాన్ని వేసుకొని పూజ చేసుకోవాలి. 27, 25, 24, 26, 28, 29, 21 ఇలా తయారు చేసుకున్న కుబేర యంత్రాన్ని మనం ఫోటో ముందు పెట్టుకోవాలి. ఆ తరువాత శంఖ చక్రాలు కలిగిన వెంకటేశ్వర స్వామి దీపాన్ని మనం ఈరోజు పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. ఎవరికైనా కావాలి అనుకుంటే మనకి ఆన్లైన్లో కానీ పూజా స్టోర్ రూమ్లో కానీ దొరుకుతాయి. మీకు ఎవరికైనా కావాలని అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా లింక్స్ అనేవి ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే గజలక్ష్మి దీపాన్ని కూడా మనం ఈరోజు పెట్టుకుంటే మంచిది. అలాగే 2 దీపపు కుందులు కూడా సపరేట్గా అయితే పెట్టాను. ఈ కుబేర యంత్రం మీద ఇప్పుడు ఒక్కొక్క అంకె మీద ఒక్కొక్క రూపాయి కానీ 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ మీ దగ్గర ఏ కాయిన్స్ ఉన్నా కూడా 9 గల్లలలో పెట్టుకోవాలి. అలాగే పూలను కూడా పెట్టుకోవాలి. కుబేరునికి రెడ్ కలర్ అంటే ఇష్టం, ఎర్రని పుష్పాలను వాడినట్లయితే చాలా మంచిది. లక్ష్మీ పూజలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వాడి పూజ చేసుకోవచ్చు. ఇందులో ఏది వాడినా కూడా మంచి ఫలితాలనైతే పొందుతాము. అలాగే కలశపు చెంబును కూడా ఏర్పాటు చేసుకోవాలి. కలశం నిండా నీళ్లను తీసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఒక పువ్వు వేసి అలాగే కలశానికి బొట్టు కూడా పెట్టాలి. అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు బంగారం షాప్కి వెళ్ళి బంగారాన్ని తీసుకొని వస్తారు. అలా ప్రతి సంవత్సరం కూడా కుదరని వాళ్ళైతే ఆ రోజు బంగారమే కాకుండా దొడ్డుప్పు ప్యాకెట్ని కూడా తెచ్చుకోవచ్చు. దీన్నే కల్లుప్పు అని అంటారు. ఈ ప్యాకెట్ని తెచ్చుకోవడం కూడా మంచిది. అలాగే పాత బంగారం ఉన్నవాళ్ళైతే ఆ బంగారాన్ని నీళ్లతో పాలతో అభిషేకం చేసి లక్ష్మీదేవి దగ్గర కూడా పెట్టవచ్చు. అలాగే కొత్త బంగారం కూడా ఈరోజు తీసుకొచ్చిన వాళ్ళైతే ఆ బంగారాన్ని డైరెక్ట్గా అమ్మవారి ముందు పెట్టకుండా తేగానే నీళ్లతో పాలతో అభిషేకం చేసి ఆ తరువాత అమ్మవారి దగ్గర అయితే పెట్టాలి. ఈరోజు ప్రత్యేకంగా 9 ధాన్యాలను పెట్టుకుంటే మంచిది. బియ్యం, గోధుమలు,
అలాగే జొన్నలు, కందులు, పెసర్లు, మినుములు ఇలా తొమ్మిది రకాల ధాన్యాలను పెట్టుకున్నట్లయితే అవి ఎప్పటికి కూడా మనకి తరిగిపోకుండా ఉంటాయి. మీకు వీలైతే అక్షయ తృతీయ రోజు పూజలో పెట్టుకోవడానికైతే చూడండి. అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, అలాగే కాయిన్స్, ఇవన్నీ కూడా మనం పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. అలాగే ఈరోజు పూజలో అమ్మవారికి ఇష్టమైన యాలకులు, లవంగాలను కూడా పెట్టుకొని పూజిస్తే మంచిది. ఇంట్లో లక్ష్మీ దీపం అంటే ఉప్పు దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఏ ఆర్థిక సమస్యలున్నా, అలాగే మన ఇంట్లో డబ్బుకి దిష్టి కానీ అలాగే నెగిటివ్ ఎనర్జీ ఏదున్నా కూడా ఇంట్లో ఉప్పు దీపం పెట్టినట్లయితే మంచి ఫలితాలనైతే పొందుతాము. ఈ అక్షయ తృతీయ రోజు ఉప్పు దీపం పెట్టడం చాలా మంచిది. ఈ ఉప్పు దీపం కోసం ఒక ప్రమిదను తీసుకొని అందులో 3 దోసిళ్లతో ఉప్పును వేసి దానిపైకి ఒక చిన్న ప్రమిదను తీసుకొని అందులో నువ్వుల నూనె గాని నెయ్యి గాని వేసి ఒక వత్తి వేసి దీపాలను వెలిగించుకోవాలి. ఈ అక్షయ తృతీయ రోజు పూజ చేయటం వల్ల మనకు సాధారణంగా రోజు పూజ చేసేదానికంటే కోట్ల రేట్ల ఎక్కువ ఫలితం అయితే మనకి వస్తుంది. అలాగే ఈరోజు చేసే దానంకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది, కోట్ల రేట్ల ఫలితం మనకి దక్కుతుంది. ఈరోజు చేసే పాపాలు కూడా మనకి కోట్ల రేట్ల ఫలితాన్నైతే ఇస్తుంది. అబద్ధాలు చెప్పడం, ఎవరినైనా బాధ పెట్టడం ఇలాంటివి చేయడం వల్ల వాటి వల్ల మనకి పాపం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈరోజు అందరూ కూడా నియమాలతో ఉండాలి. మనం ఏం పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి ఒక తమలపాకును పెట్టి దానిపైన పసుపు గణపతి లేదంటే విగ్రహాన్నైనా కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇలా మనకి పూజకు సంబంధించిన అంతా సామాగ్రిని ఏర్పాటు చేసుకున్న తర్వాత దీపాన్ని వెలిగించాలి. పూజకు సంబంధించిన మొత్తం సామాను కూడా ముందే ఏర్పాటు చేసుకొని పూజకు చేసే ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని కూర్చోవాలి. అంతేకాని పూజ చేసేటప్పుడు మధ్య మధ్యలో లేస్తూ కూర్చుంటూ అలా అయితే పూజ చేయకూడదు. పూజ అయ్యేంతవరకు కూడా కదలకూడదు. ఇప్పుడు దీపాలను వెలిగించుకున్న తర్వాత దీపాలకు గంధం, కుంకుమ బొట్లను పెట్టడం అయితే మర్చిపోకూడదు. దీపం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం. ఇప్పుడు పూజని స్టార్ట్ చేద్దాం. మొదటగా ఆచమనీయం గ్లాస్లో ఉన్న నీళ్ళని 3 సార్లు చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకొని ఆ తరువాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకుంటూ ఆ అక్షంతలనైతే వదిలేయాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చదువుకొని అక్షంతలను వాసన చూసి మన ఎడమ సైడ్కైతే వదిలేసుకోవాలి. తర్వాత ప్రాణాయామం కూడా చేసుకోవాలి. మళ్ళీ కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఈరోజు తిది, నక్షత్రం, వారం, మన నామాలు అన్నిటినీ కూడా చెప్పుకొని దేవుళ్ళ పాదాల దగ్గర వేసుకొని ఆ తరువాత కలశం చెంబు పైన చెయ్యి పెట్టి కలశమంత్రాన్ని చదువుకొని కలశంలోని నీళ్లను పూజా సామాన్ పైన, మనపైన, మనతో పూజలో ఎవరు కూర్చుంటారో వాళ్లపైన కుదిరితే ఇల్లంతా కూడా చల్లాలి. ఆ తరువాత వినాయకుడి ధ్యాన మంత్రాన్ని చదువుకొని కొన్ని అక్షంతలని సమర్పించి ఆవాహయామి అనుకుంటూ ఆవాహనం చేసి ఆసనం సమర్పయామి అని రత్న సింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను సమర్పించాలి. ఇప్పుడు కలశప్ చెంబులో ఉన్న నీళ్లను వినాయకుడికి చూపెడుతూ పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, మధుపర్క స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ కలశప్ చెంబులో ఉన్న నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లో అయితే వదిలేయాలి. ఆ తర్వాత వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు, తిలకం, యజ్ఞోపవీతం, గంధం, ఆభరణం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు, పుష్పం సమర్పయామి అనుకుంటూ పుష్పాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే సమర్పించుకోవాలి. ఇప్పుడు గణపతి అష్టోత్తర శతనామావళి వస్తే అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పువ్వులు గాని అక్షంతలు గాని వేయాలి. గణపతి మంత్రాలు రానట్లయితే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ మనం అక్షంతలు గాని పువ్వులు గాని వేసుకోవచ్చు. ఆ తర్వాత ధూపం సమర్పయామి అనుకుంటూ ధూపాన్ని, దీపం సమర్పయామి అనుకుంటూ దీపాన్ని,
నైవేద్యం సమర్పయామి అనుకుంటూ నైవేద్యాన్ని కూడా సమర్పించుకోవాలి. నైవేద్యం చుట్టూ కూడా నీళ్లను తిప్పి అలాగే స్వామివారికి చూపెట్టాలి. ఇప్పుడు కలశబ్చెంబులో ఉన్న నీళ్లను చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఆ తరువాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక రెండు తమలపాకులనైతే సమర్పించుకోవాలి. సర్వోపచారం పూజం సమర్పయామి అనుకుంటూ కొన్ని అక్షంతలను వినాయకుడి దగ్గరైతే వేసుకోవాలి. ఇప్పుడు నీరాజనం సమర్పయామి అనుకుంటూ మంగళహారతిని అలాగే కర్పూర హారతిని కూడా వినాయకుడికైతే సమర్పించుకోవాలి. ఇప్పుడు ఈ మంగళహారతి ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. కర్పూర హారతి కూడా గంట కొడుతూ ఇవ్వాలి. కర్పూర హారతి ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి వినాయకుడికి చూపెట్టి మనం కూడా తీసుకొని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపెట్టాలి. ఆ తర్వాత మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ కొన్ని అక్షంతలు ఒక పువ్వు చేతిలోకి తీసుకొని వినాయకుడికైతే సమర్పించాలి. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అనుకుంటూ కొన్ని అక్షంతలు స్వామివారి పాదాల దగ్గర వేసి అలాగే పూజకు ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని వినాయకుడికి మొక్కుకొని మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు మనకి మంగళవారం వస్తుంది కాబట్టి వినాయకుడిని అయితే కదిలించకూడదు. మంగళవారం శుక్రవారం ఎప్పుడైనా కూడా లక్ష్మీదేవి వినాయకుడినైతే మనం కదిలించకూడదు. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి కుబేరున్నైతే ఆహ్వానించాలి. వీరికి ధ్యాన శ్లోకాన్ని చదువుకొని కొన్ని అక్షంతలనైతే వేయాలి. ఆ తర్వాత ఆవాహయామి అనుకుంటూ ఆహ్వానించాలి. రత్న సింహాసనం సమర్పయామి అనుకుంటూ కొన్ని అక్షంతలను కూడా సమర్పించాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, కుబేరుడు వీళ్ళందరికీ కూడా పాదయో పాజ్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ కలశబ్చెంబులో ఉన్న నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఆ తరువాత వస్త్రయుగ్మం, తిలకం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమర్పించాలి. మొదటగా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి వస్తే అష్టోత్తర శతనామావళి, అలాగే విష్ణు సహస్రనామం వచ్చినట్లయితే విష్ణు సహస్రనామం ఈరోజు చదివితే చాలా మంచిది. అలాగే గోవింద నామాలను కూడా ఈరోజు అయితే మనం చదువుకోవచ్చు. ఇలా చదివేటప్పుడు పువ్వులను కానీ పసుపు కుంకుమను అలాగే గంధాన్ని కానీ వేసుకుంటూ చదువుకోవచ్చు. ఇప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారి ముందు పసుపు గవ్వలు అలాగే తామర గింజలు, గోమతీ చక్రాలు కాయిన్స్తో పూజ చేసుకోవాలి. ఇలా మనం పూజ చేసేటప్పుడు మనం కాయిన్స్ కానీ గవ్వలు కానీ సౌండ్ వచ్చేలాగా చేసుకోవాలి. అమ్మకి కాయిన్స్ శబ్దం కానీ గవ్వల శబ్దం కానీ చాలా ఇష్టం. ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభుత్యే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచ్యే నమః, ఓం పద్మలయాయే నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచియే నమః, ఓ స్వాహాయే నమః, ఓ స్వదాయే నమః, ఓం సుధాయే నమః అనుకుంటూ అమ్మవారి అష్టోత్తర శతనామావళి పూజ అయితే చేసుకోవాలి. అలాగే అష్టలక్ష్మి స్తోత్రం వచ్చినట్లయితే అష్టలక్ష్మి స్తోత్రాన్ని కూడా చదువుకుంటూ అమ్మవారికి ఈ గవ్వలతో అలాగే కాయిన్స్తో తామర గింజలు, గోమతి చక్రాలు వీటితో పూజించినట్లయితే చాలా మంచిది. ఇంట్లో ఏ ఆర్థికపరమైన సమస్యలున్నా, ఉద్యోగ సమస్య అలాగే ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా వాటి నుండి విముక్తయితే మనం పొందుతాము. ఇలా మనకి ఈ మంత్రాలన్నీ కూడా లలితా సహస్రనామ బుక్లో అయితే దొరుకుతాయి. శ్రీ సూక్తం అలాగే కనకదార స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం, అమ్మవారి అష్టోత్తర శతనామావళి ఇవన్నీ కూడా ఈ బుక్లో అయితే మనకి ఉంటుంది. ఈ బుక్ మనకు ఎక్కడైనా కూడా దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది. ఈ అక్షయ తృతీయ రోజున ఇంటిలోకి పసుపు, కుంకుమ, ఉప్పు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గోమతి చక్రాలు,
బంగారం వీటన్నిటికీ తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది. ఇంట్లో ఏ ఆర్థిక సమస్యలున్నా కూడా వాటి నుండి మనం బయటపడగలుగుతాము. అలాగే ఇంట్లో అనవసరపు ఖర్చులు ఎవ్వి కూడా లేకుండా ఉంటాయి. మనం అమ్మవారికి సమర్పించేటప్పుడు ఏవైనా మంత్రాలను కానీ అలాగే శ్లోకాలను కానీ చదువుకుంటూ సమర్పించవచ్చు. నేనిక్కడ అష్టలక్ష్మీ స్తోత్రాన్ని చదువుకుంటూ గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలనైతే సమర్పిస్తున్నాను. సుమన సవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిణి ఆదిలక్ష్మి సద పాలయమా. ఇలా మీకు అష్టలక్ష్మి స్తోత్రమే కాకుండా ఎవ్వి వచ్చినా కూడా చదువుకుంటూ మనం లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలను సమర్పిస్తే చాలా మంచిది. అన్నీ చదవడం పూర్తయిపోయాక ధూపాన్ని దీపాన్ని కూడా చూపెట్టాలి. ఆ తర్వాత మంగళహారతి పాట పాడుకుంటూ అమ్మవారికి మంగళహారతిని కూడా సమర్పించుకోవాలి. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే అని హారతి పాట పాడుకుంటూ అమ్మవారికి మంగళహారతిని అయితే సమర్పించుకోవాలి. ఈ మంగళహారతి ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి అమ్మవారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయని కొట్టి సమర్పించాలి. ఈ కొబ్బరిలో తేనె కానీ బెల్లం కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఆ తర్వాత తీర్థాన్ని కూడా సమర్పించాలి. ఇప్పుడు నైవేద్యం సమర్పయామి అనుకుంటూ పండ్లను పాలను క్షీరాన్నాన్ని అయితే సమర్పించవచ్చు. ఈ నైవేద్యం చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి అమ్మవారికి చూపెట్టి ఆ తర్వాత కలశపు చెంబులో ఉన్న నీళ్లను పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి మనకి ఎలాంటి ఈ సంవత్సరమంతా కూడా సమస్యలు లేకుండా ఆర్థికంగా ఏ బాధలు లేకుండా ఉండాలని అమ్మవారికి మనం ఈరోజు చీర పెడితే చాలా మంచిది. ఈ చీరతో పాటు రెండు తమలపాకులు కొబ్బరి అలాగే పోక ఖర్జూర ఒక కాయను ఒక పండు ఇవన్నీ పెట్టి కూడా అమ్మవారికైతే సమర్పించుకోవాలి. ఇప్పుడు కర్పూర హారతితో అమ్మవారికి గంట కొడుతూ కర్పూర హారతిని అయితే సమర్పించుకోవాలి. కర్పూర హారతి ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి అమ్మవారికి అలాగే కుబేరునికి చూపెట్టి మనం తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చూపెట్టాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలు ఒక పువ్వు చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టుకోవాలి. అలాగే కొన్ని అక్షంతలను తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి. పూజలో ఏవైనా పొరపాట్లు ఉంటే క్షమించమని అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకొని అలాగే అమ్మవారి పాదాల దగ్గర వేసుకోవాలి. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలనైతే మనం తీసుకోవాలి. అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా చేయవలసినవి ఉపవాసం అలాగే దానాలు. ఈరోజు దానాలు చేసినట్లయితే చాలా మంచిది. మరి ఈరోజు ఏమేం దానం చేస్తే ఎలాంటి ఫలితాలను పొందుతాము, ఎలాంటి దానాలు చేయాలి, వాటన్నిటిని గురించి కూడా సపరేట్గా వీడియో అనేది చేసి పెడతాను. అలాగే ఈరోజు ఉపవాసం అంటే ఒక్క పూట భోజనం చేసి ఉండాలి. ఉదయం పూజ చేసేవారు మధ్యాహ్నం భోజనం చేయవచ్చు, సాయంత్రం పూజ చేసేవారు రాత్రి భోజనం చేయాలి. ఎందుకంటే భోజనం చేసి ఈ పూజ అయితే చేయకూడదు. మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే ఈరోజు మనం మంగళవారం కాబట్టి ఫోటోని కానీ విగ్రహాలను కానీ ఏది కూడా కదిలియకూడదు. ఉదయం 6 గంటలలోపు మనం అమ్మవారి అయ్యవారి ఫోటోని కదిలించుకొని యథాస్థానంలో అయితే పెట్టుకోవచ్చు. పూజలో వాడిన పువ్వులను ఆకులను పారే నీటిలో కానీ
లేదంటే పచ్చని చెట్టు కింద ఎవరు తొక్కని ప్రదేశంలో గాని వేసుకోవచ్చు. అలాగే కలశపుచెంబులో ఉన్న నీళ్లను కూడా పారే నీటిలో గాని పచ్చని చెట్టు కింద వేసుకోవచ్చు. అక్షయ పాత్రలోని ఉప్పుని 3 నెలల వరకు కూడా అలాగే ఉండనించి తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ రోజు పూజ చేయలేని వాళ్ళు మంగళవారం గాని శుక్రవారం గాని కూడా ఈ అక్షయ పాత్రను పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇంకా పూజలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.